Welcome to the channel SRT Telugu Lectures. Manam ee roju C programming languages videos lo C program to find maximum and minimum element of an array gurinchi discuss chedam. Ante edaina ok array ichinappudu array lo maximum element edi minimum element edi find out cheyadaniki C program raddam. Meeku enki video kani nachinatlayite please ee channel subscribe cheyadam aithe marchipovaddu. So ante manaki edaina ok array ichchar ankonde like edaina 9 25, 10, 90, 45. This array is the same. This minimum element is 9, minimum element. Maximum element is 90. So, this is the C program. This array is minimum and maximum. Find out the screen. This is the C program. So, you put LR at the Monday children. First two A program line hash include stdav.h. So, start this call with so hash include stdav.h. Rasam statement next into main rasam. Put next change ali money cavals and declarations and nijes call. So, array and array of size and declare chess kundaman and previous way and name of the array and subscript plus size. Declare yes kunda mani previous videos lo chusam gada. So int a of 100 and array declare yes kunda. And I and array lo elements reach yes koda aniki for loop use yes kunda gada. For loop lo loop variable use yes kunda gada. So I declare yes anu. And n in the kante size of the array reach yes koda aniki. Any elements ni no array lo store yes koda anu kunda anu. A size reach yes koda aniki anu. And then maximum element store yes koda aniki oka variable max. Minimum element store yes koda aniki oka variable min. So నేను నా ప్రోగ్రామ్ లో ఎన్ని వేరియబుల్స్ ని నేను యూస్ చేసుకోవాలనుకుంటున్నా సో అండ్ ఆ వేరియబుల్స్ నేమ్స్ అలాంగ్ విత్ ద డేటా టైప్ నేను డిక్లేర్ చేసుకున్నా సో అన్ని ఇంటిజర్ వేరియబుల్స్ ఏ కాబట్టి ఇంట్ అని కామా తో సెపరేట్ చేసుకుని ఒకేసారి అన్ని డిక్లరేషన్స్ చేసేసా నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే సైజ్ ఆఫ్ ది array రీచ్ చేసుకుంటున్నా నేను array లో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయాలనుకుంటున్నానో దాన్ని వేరియబుల్ n లోకి రీచ్ చేసుకుంటున్నాను సో ప్రింట్ ఎఫ్ ఏం రాసాను సైజ్ ఎంటర్ సైజ్ ఆఫ్ ఏరే సో ప్రింట్ ఎఫ్ యూస్ చేసుకుని ఒక స్టేట్మెంట్ రాసే స్ట్రింగ్ ఎంటర్ సైజ్ ఆఫ్ ఎన్ ఏరే అనేది మనకి స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎంటర్ ద సైజ్ ఆఫ్ ద ఏరే అని మనం ఎంత ఇస్తే 5 4 10 అది రీడ్ అవుతుంది ఇందులో రీడ్ అవుతుంది n లోకి సో స్కాన్ ఎఫ్ పర్సంటేజ్ రీ ఎంపసిన్ n నెక్స్ట్ సైజ్ రీచ్ చేసిన తర్వాత ఎరేలోకి ఎలిమెంట్స్ సో సైజ్ ఎంత ఇచ్చానో అన్ని ఎలిమెంట్స్ మనం ఎరేలో రీచ్ చేసుకోవాలి ఎరేలో రీడింగ్ ఎలాగా ఫర్ ఐ ఈక్వల్ టు 0 సో ఆ ఎరే సైజ్ ఎంత 0 టు n మైనస్ 1 సో ఫర్ లూప్ యూస్ చేసుకుని ఐతో 0 దగ్గర స్టార్ట్ అయ్యి n మైనస్ 1 వరకు అంటే లెస్ దాన్ n అంటే ఏంటి ఈక్వల్ టు n మైనస్ 1 వరకు సో దీన్ని ఎలా రాయొచ్చు ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ అయినా రాయొచ్చు ఐ లెస్ దాన్ ఎన్ అయినా రాయొచ్చు సేమ్ స్టేట్మెంట్ సో ఎరేలోకి ఎలిమెంట్స్ జీరో దగ్గర నుంచి ఎన్ మైనస్ వన్ వరకు సో ఫర్ ఐ ఈక్వల్ టు జీరో ఐ లెస్ దాన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్ స్కాన్ ఎఫ్ పర్సెంటేజ్ డి ఎంపర్సెంట్ ఇయర్ ఆఫ్ 5 నేను ఇచ్చిన ఎలిమెంట్స్ నేను సైజ్ అయితే ఎంత అయితే ఇచ్చానో అన్ని ఎలిమెంట్స్ ఏ అనే ఎరేలోకి రీడ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు నేనేంటి మాక్సిమం ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి దానికోసం ఏం చేసామంటే మ్యాక్స్ వేరియబుల్కి మిన్ వేరియబుల్కి కూడా ఏ ఆఫ్ జీరోని అని ఎన్ఎల్ఐ అసైన్ చేసామన్నమాట సో మాక్సిమం ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్కి కూడా ఏ ఆఫ్ జీరోని అసైన్ చేసాము సో ఎందుకు అసైన్ చేసాము అంటే ఎరే అంటే సపోజ్ ఇదే మనం రీచ్ చేసిన ఎరే అనుకోండి సేమ్ ఎరే అనుకోండి సో ఇండెక్స్లో ఎక్కడి నుంచి ఉంటే 0 టు n మైనస్ 1 అంటే నేను 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను అనుకోండి 0 టు 5 మైనస్ 1 4 ఉంటుంది ఇండెక్స్ సో ఏ ఆఫ్ 0 సో మ్యాక్స్ వేరియబుల్లోకి మినిమం వేరియబుల్లోకి ఫస్ట్ ఏ ఆఫ్ 0ని అసైన్ చేసాం అంటే ఫస్ట్ ఎలిమెంట్నే అసైన్ చేసాం 9నే ఎలిమెంట్ అసైన్ చేశాను మ్యాక్స్లోకి మిన్లోకి కూడా తర్వాత ఏం చేస్తామంటే అసలు మన లాజిక్ ఏంటంటే ప్రోగ్రాము ఫస్ట్ ఎలిమెంట్కి మాక్సిమం మినిమం అసైన్ చేసి ప్రతి ఎలిమెంట్ని ఎరేలో ఉండే రిమైనింగ్ ప్రతి ఎలిమెంట్ని ఈ మ్యాక్స్తో ఈ ఫస్ట్ ఎలిమెంట్తో చెక్ చేసుకుంటాం అనమాట ఏ ఆఫ్ 0తో సో ఒకవేళ ఇది మాక్సిమం ఎలిమెంట్ కంటే ఈ ఎలిమెంట్ ఎక్కువ ఉందనుకోండి మనం నెక్స్ట్ చెక్ చేసే ఎలిమెంట్ మ్యాక్స్ దీనికి మారుస్తామన్నమాట ఒకవేళ మినిమం ఎలిమెంట్ మనం అసైన్ చేసిన ఎలిమెంట్ కంటే ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్ తక్కువ ఉంది అనుకుంటే దానికి మినిమం అసైన్ చేస్తాం ఆ విధంగా మనం ఈ లూప్ ఎరే అంతా లూప్ పెర్ఫామ్ చేసేటప్పటికి మనం మాక్సిమం ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ వెళ్ళిపోతుంది మనం ఇప్పుడు ఎలాగో చూపిస్తా చూడండి సో ఫస్ట్ ఏం చేసాము
మ్యాక్స్ ని మిన్ ని ఫస్ట్ ఎలిమెంట్ కి అసైన్ చేసాం. ఎరేలో ఏ ఆఫ్ జీరో అంటే ఎరేలో ఫస్ట్ ఎలిమెంట్ ని మ్యాక్స్ మిన్ కి అసైన్ చేసాం. సపోజ్ ఇదే ఎరే అనుకోండి, మ్యాక్స్ ఇక్కడే ఉంటుంది, మిన్ కూడా ఇక్కడే ఉంటుంది, అసైన్ చేసాము. ఆ తర్వాత ఏం చేస్తున్నాము, ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్ వరకు లూప్ రిపీట్ చేస్తున్నాం. సో ఐ ఈక్వల్ టు 1 అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ను సెకండ్ ఎలిమెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి లాస్ట్ ఎలిమెంట్ వరకు ఈ లూప్ అనేది రిపీట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము, ఇఫ్ ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ మ్యాక్స్, లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ ఎలిమెంట్. సో దీన్ని చెక్ చేస్తున్నాం, ఈ ఎలిమెంట్ని మనం ప్రీవియస్గా మ్యాక్స్ మిన్ని దేనికి అసైన్ చేసాము, ఫస్ట్ ఏ ఆఫ్ జీరోకి అసైన్ చేసాము 9. సపోజ్ ఈ ఎలిమెంట్ ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ మ్యాక్స్, ఎలిమెంట్ ఎంత 25, గ్రేటర్ దాన్ 9 అయినా ఎస్ ట్రూ అయితే ఏం చేస్తాము, మ్యాక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ చేస్తున్నాం. అంటే మ్యాక్స్ దీనికి అసైన్ చేస్తున్నాము. ఇప్పుడు ఒకవేళ మనం కంపేర్ చేసే నెక్స్ట్ ఎలిమెంట్ మనం ప్రీవియస్ అసైన్ చేసినాం ఫస్ట్ ఎలిమెంట్ మ్యాక్స్ వాల్యూ కంటే ఎక్కువ ఉందనుకోండి, మ్యాక్స్ దీనికి అసైన్ చేస్తున్నాం. సిమిలర్లీ మిన్, ఇఫ్ ఏ ఆఫ్ ఐ లెస్ దాన్ మిన్, సపోజ్ ఇప్పుడు మనం అగైన్ దీన్ని 25 ఇన్ మినిమం ఎలిమెంట్ 9 అసైన్ చేస్తాం, దాంతో చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఈ 9 కంటే ఈ సెకండ్ ఎలిమెంట్ తక్కువ ఉందనుకోండి, మినిమం దీనికి అసైన్ చేస్తాం. కానీ ఇక్కడ కాదు కదా, 25 గ్రేటర్ దాన్ 9 కదా, సో మినిమం ఎక్కడ ఎప్పుడు 9 దగ్గరే ఉంటుంది. అయినా అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్, ప్రీవియస్గా ఐ 1 ఇప్పుడు ఐ 2 అవుతుంది, ఇక్కడికి వస్తుంది. అగైన్ ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ మ్యాక్స్, ఇప్పుడు మ్యాక్స్ ఇక్కడుంది, ఐ ఇక్కడుంది, సో 25 గ్రేటర్ దాన్ 10 ట్రూ కాదు, అంటే మ్యాక్స్ ఇక్కడే ఉంటుంది. అలాగే 10 లెస్ దాన్ 9 నో, అంటే మినిమం కూడా ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అగైన్ ఇప్పుడు ఐ ఇక్కడికి వస్తుంది. సో అగైన్ 90 గ్రేటర్ దాన్ మ్యాక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ 25 దగ్గర ఉంది, 90 గ్రేటర్ దాన్ మ్యాక్స్ ట్రూఆ, ట్రూ అంటే మ్యాక్స్ ఎక్కడికి వచ్చేస్తుంది అనమాట. అగైన్ 90 లెస్ దాన్ 9 ఫాల్స్, అంటే మినిమం ఇక్కడే ఉంటుంది. అగైన్ ఐ ప్లస్ ప్లస్ ఐ ఇక్కడికి వస్తుంది. 45 గ్రేటర్ దాన్ మ్యాక్స్ 90 నో, నాట్ ట్రూ, అంటే మ్యాక్స్ ఇక్కడే ఉంటుంది. 45 లెస్ దాన్ 9 ట్రూ, నాట్ ట్రూ, అంటే మినిమం ఇక్కడ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ఐ 4 దగ్గర ఉంది, ఐ ప్లస్ ప్లస్ అంటే 5 అవుతుంది. సో 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్, సో అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం మినిమం ఎలిమెంట్ని ప్రింట్ చేస్తుంది. మ్యాక్స్ ఎక్కడుంది, 90 దగ్గరే ఉందా, మ్యాక్స్ మిన్ ఎక్కడుంది, 9 దగ్గరే ఉందా, సో దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి కమా మ్యాక్స్లో ఉందా వేరియబుల్, మినిమం ఎలిమెంట్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి కమా మిన్లో ఉంది, సో లాస్ట్ 10 మెయిన్ ప్లస్. ఈ విధంగా మనం ఒక ఏరియాలో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదో మినిమం ఎలిమెంట్ ఏదో ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్గా ఏం చేస్తాం, లాజిక్ ఫస్ట్ ఎలిమెంట్ని మ్యాక్సిమం మినిమం ఎలిమెంట్ అదే అనుకుని రిమైనింగ్ ప్రతి ఎలిమెంట్ని ఆ మ్యాక్స్ మిన్ ఎలిమెంట్తో చెక్ చేసుకున్నాం. ఒకవేళ మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఆ చెక్ చేసే ఎలిమెంట్ మనం ఫస్ట్ ఎలిమెంట్ మ్యాక్స్ అనుకున్నాం కదా, దానికంటే గ్రేటర్ అయితే దానికి మ్యాక్స్ అసైన్ చేసాం, మినిమం కూడా అంతే. సో మనం చెక్ చేసుకున్న ఎలిమెంట్ మనం ఫస్ట్ ఎలిమెంట్ కంటే మనం చెక్ చేసే ఎలిమెంట్ మినిమం అనుకోండి, దానికి మినిమం అసైన్ చేసాం. ఈ విధంగా రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్కి లూప్ రిపీట్ చేసి మ్యాక్సిమం అని మినిమం అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుని మ్యాక్స్ అండ్ మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయిందన్నమాట.